దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మా మందిరం వెనకాల సైడ్ అండి. మరి ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన సందేశంతో మీ మధ్యలోనికి రావడానికి ప్రభు నాకు సహాయం చేసి ఉన్నారు. రోమపత్రిక 12:11 ఈ విధంగా రాయబడింది, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఒక విషయాన్ని మరింత ప్రాముఖ్యంగా ప్రేరేపిస్తున్నారు. అదేంటంటే, దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి, ఆయన ప్రార్థన యందు పట్టుదల కలిగి మెలకువగా ఉండి ప్రార్థించాలి, దేవుని వాక్యం చదివే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, అదేవిధంగా మందిరానికి వెళ్ళే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి, విశ్వాసంతో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి, దేవుని మాటలు వినే విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మదేవుడు మరీ ప్రేరేపిస్తున్నారండి. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆసక్తి విషయంలో మాంద్యులుగా ఉండొద్దు. అంటే ఆసక్తి విషయంలో మందమతులుగా, లేదంటే బ్యాక్స్లైడర్స్గా, భక్తిహీనులుగా మీరు ఉండొద్దు. దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయంలో, బోధించే విషయంలో, దేవుని వాక్యాన్ని చదివే విషయంలో మీరు ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉండాలి. మీ విశ్వాస జీవితము మీరు ఎంత ఆసక్తిగా ప్రారంభించారో, ఎంత పట్టుదలగా ప్రారంభించారో, దేవుని యందు ఒక గొప్ప నిరీక్షణతో మీరు ఎలాగ ప్రారంభించారో, మీ అంతం వరకు కూడా మీరు అలాగే ఉండాలి అని ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు రోమపత్రికలో తెలియచేస్తున్నారు మనందరికీ. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు ఎలాగున్నారంటే, దేవుని వాక్యము వినాలి అనే ఆసక్తి కన్నా కూడా కాంట్రవర్సీ వీడియోస్ వినాలి, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడాలి, ఏ పాస్టర్ గారు స్వస్థతలు చేస్తున్నారు, ఏ పాస్టర్ గారు అభిషేకపు ప్రార్థనలు చేస్తున్నారు, ఏ పాస్టర్ గారు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు, లేకపోతే ఏ పాస్టర్ గారు స్కిట్స్ వేస్తున్నారు, లేకపోతే ఏ పాస్టర్ గారు సినిమా తరహాలో ఒక కథను అల్లి చూపిస్తున్నారు. ఈ విధంగా కొంతమంది క్రైస్తవులు అటువైపు ఆసక్తి కలిగి ఉంటే, మరికొంతమంది క్రైస్తవులు క్రీస్తుని గురించి నెగిటివ్గా చెప్పే కొంతమంది మతోన్మాదుల యొక్క ఛానల్స్ చూడడానికి ఎంతో అడిక్ట్ అయిపోతున్నారండి. ఈ రోజుల్లో పాస్టర్స్ని భయంకరంగా తిట్టే వాళ్ళ వీడియోస్ను చూడడానికి, అది తప్పు ఇది తప్పు అని చెప్పే వాళ్ళ వీడియోస్ చూడడానికి, క్రీస్తుని క్రీస్తు కాడు అని చెప్పే వాళ్ళ వీడియోస్ చూడడానికి ఎంతోమంది ఈరోజు ఎడిక్ట్ అయిపోతున్నారు. నేను మొన్న మధ్య 2-3 వీడియోస్ చూశానండి. అందులో యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు, ఆయనని ఎంత హీనంగా మాట్లాడుతున్నారు. అది నేను 2-3 వీడియోస్ చూసినప్పుడే నాకు చాలా బాధ అనిపించింది. అయ్యో, ఈయన ఏం తప్పు చేశారని, ఈయన సమస్త మానవాళి కొరకు, వారు చేసిన పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ఆయన తన యొక్క శరీరాన్ని అప్పగించుకున్నాడే, తన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ఈ భూలోకంలో చిందించాడే, నీ నా పాపముల కొరకు ఆయన సిలువలో బలి అయ్యాడే, అటువంటి ఆయనను పట్టుకొని ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు. గత 2023 సంవత్సరాల బట్టి ఆయనను తిడుతూనే ఉన్నారు, ఆయనను నీచంగా మాట్లాడుతూనే ఉన్నారు. మనము ఎక్కడైనా చేసిన తప్పుకి ఎవరైనా మనల్ని ఒక మాట అంటేనే మనము ఎంతో కన్నీరు కారుస్తాము, వాళ్ళ మీద అలుగుతాము, కోపగించుకుంటాం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని చూడము. ఎటువంటి తప్పు చేయని ఆయన మీద, అంత గొప్ప మహానుభావుడి మీద వీళ్ళు ఇంత నీచంగా ఎలాగ బురద జల్లుతున్నారు. వాక్యాన్ని వక్రీకరిస్తూ అనేకులలో క్రీస్తుని గురించి ఒక తప్పుడు ప్రచారాన్ని అనేకులు ఈ రోజుల్లో ప్రచురపరుస్తున్నారు. వాళ్ళ వీడియోస్ ఎక్కువగా వైరల్ అయిపోతున్నాయి. అటువంటి వారిని గురించి కొంతమంది క్రైస్తవులు కూడా వెళ్ళి వాళ్ళతో కలిసి చర్చించడం, వివాదాలు పెట్టుకోవడం చేస్తున్నారు. అటువంటి వాళ్ళ యొక్క వీడియోస్ను చూడడానికి ఎంతోమంది క్రైస్తవులు ఆసక్తి కలిగి ఉంటున్నారు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, అయితే దేవుని వాక్యము ఇలాగ సెలవిస్తుంది. తిమోతికి రాసిన 6:3-6 ఇలా రాయబడిందండి. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరించక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరుగక తర్కములను గురించి, వాగ్వాదముల గురించి వ్యర్థంగా ప్రయాసపడుతూ గర్వాంధుడగును. వీటి మూలంగా అసూయ, కలహము, దూషణ, దురనుమానము, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొని మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, వ్యర్థ వివాదాలు
తర్కాలు ఈ రోజుల్లో దానిని ఒక లాభాపేక్షతో చేస్తున్నారని అనేక మంది క్రైస్తవులు క్రైస్తవేతరులు కూడా. ఇవన్నీ చెప్తున్నప్పుడు నాకెంతో వేదనగా బాధతో నేను ఈ విషయాలన్నీ చెప్తున్నాను. స్వచ్ఛమైన వాక్యము, నువ్వు ఎలాగ ఉండాలి, దేవుడు నిన్ను ఎలాగ ఉండమని కోరుకుంటున్నాడు, నీ భక్తి జీవితం ఎలా ఉండాలి, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉండాలి, సత్యమైన వాక్యాన్ని నువ్వు విను, ప్రార్థించే విషయంలో నువ్వు మాంద్యులుగా ఉండద్దు, భక్తిహీనులతో నువ్వు విజ్జోడిగా ఉండద్దు, అవిశ్వాసులతో నువ్వు విజ్జోడిగా ఉండద్దని ఈ విధంగా దేవుని వాక్యాన్ని, స్వచ్ఛమైన వాక్యాన్ని చెప్పే దైవజనుల మాటలు అనేక మంది పక్కన పెట్టి వ్యర్థమైన వివాదాలలో, తర్కములలో, దైవభక్తి లాభ సాధనం అనుకునే కొంతమంది తర్కములు చేసే వారి యొక్క వీడియోస్ను చూడడానికి ఎంతో ఆసక్తి కలిగి ఉంటున్నారు, ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీరు అనుకోవచ్చు, నేను వారు ఎన్ని చెప్పినా సరే నేను వినను సిస్టర్, నేను నా భక్తిని నేను కొనసాగించుకుంటాను, నా ఆత్మీయ జీవితాన్ని నేను కాపాడుకుంటాను, నాకు తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు ఏంటో, నాకు ఎవరో ఏదో చెప్తే నేను మారిపోయే వ్యక్తిని కాదు, అటువంటి వ్యక్తిత్వం నాది కాదు అని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కసారి మీ హృదయంలో ఆ చెడు బీజం కనుక పడిందంటే, ఎప్పుడైనా మీరు అనవసరమైన చిక్కుల్లో పడినప్పుడు, ఎప్పుడైనా మీరు బలహీనతలు గుండా నడుస్తున్నప్పుడు, ఆ చెడు విత్తనాలు మీ హృదయంలో నుంచి ప్రేరేపణ కలిగిస్తాయి. ఆ రోజు నువ్వు విన్నావు కదా క్రీస్తుని గురించి, అదే నిజము, అందుకే నీకు ఈ బలహీనత వచ్చింది, అందుకే నీకు ఈ అనారోగ్యం వచ్చింది, అందుకే నీకు ఈ అప్పులు బాధలు కలిగినాయి, అందుకే నీ కుటుంబం ఈరోజు ఇలాగా విచ్ఛిన్నమైపోయిందని, ఆ రోజు మీరు విన్న ఆ నెగిటివిటీ అనేది మీ బ్రెయిన్లో స్టోర్ అయిపోయి, మీ హృదయంలో స్టోర్ అయిపోయి, ఆ ఒక బలహీనతలు వచ్చినప్పుడు వాటిల్లో మీరు చిక్కుకుపోతారు, క్రీస్తు నుండి వెంటనే దూరం అయిపోతారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆసక్తి విషయంలో మీరు మాంద్యులుగా ఉండకండి, విశ్వాసంలో మీరు కొనసాగండి, క్రీస్తుని కుమారుడు కాడు అని చెప్పేవాడే క్రీస్తు విరోధి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని కుమారుడు అని ఎవరైతే అంగీకరించారో క్రీస్తుని, వాళ్లే క్రీస్తు విరోధులు, వాళ్లే క్రీస్తుకు వ్యతిరేకులు. అటువంటి వారి వాక్యములు వినాలని, అటువంటి వారు చెప్పే ప్రసంగాలు వినాలని మీరు ఎప్పుడు కూడా ఆసక్తి కలిగి ఉండద్దు. దేవుని మందిరానికి ఆసక్తిగా రండి. మరి కొంతమంది దేవుని మందిరానికి రండి, ఉపవాస ప్రార్థనకి రండి అంటే చాలామంది విశ్వాసులు రారు. కానీ మందిరంలో ఎవరిదైనా గృహప్రవేశాలు జరుగుతున్నా, మందిరంలో ఎవరిదైనా పుట్టినరోజు పండుగలు జరుగుతున్నా, పెళ్ళిళ్ళు జరుగుతున్నా, ఎప్పుడు మందిరానికి రాని వ్యక్తులు ఆ వారి ఇంట్లో సమయానికి రెడీగా అక్కడ ఉంటారు. ఇటువంటివి చూస్తున్నప్పుడు కూడా ఎంతో వేదనగా ఉంటుంది. చిన్న వర్షం పడితే ఆగిపోతారు కొంతమంది క్రైస్తవులు, చిన్నగా పాస్టర్ గారు ఏదన్నా అంటే గద్దిస్తే మందిరం మానేస్తారు. నేను ఇప్పుడు ఒక సిస్టర్ గురించి చెప్తానండి. ఆవిడ మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తూ ఉండేవారు. అయితే కొద్ది రోజులకి ఆ మందిరంలో ఆవిడకి కుర్చీ వేయలేదట ఎవరు. ఆవిడకి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కింద కూర్చోలేరట. అయితే ఆవిడకి కుర్చీ వేయలేదు. ఆ మందిరంలో ఉన్న కొంతమంది సంఘ పెద్దలు, విశ్వాసులు ఆవిడని పట్టించుకోలేదు, ఆవిడకి కుర్చీ వేయలేదని ఆవిడ మందిరం మానేశారండి. తర్వాత ఆవిడకి ప్రాధేయపడి ఆ సంఘ పెద్దలు, విశ్వాసులు వెళ్ళి, సారీ అండి, మేము తెలుసుకోలేకపోయాము, మీరు మరలా రండి, మీరు మందిరానికి రండి, మీరు వస్తే మేము ఖచ్చితంగా మీకు కుర్చీ ఏర్పాటు చేస్తామని చెప్పినా సరే ఆవిడకి రాలేదండి, మానేశారు. చూడండి, చిన్న చిన్న విషయాలను బట్టి ఈ రోజుల్లో అనేకులు మందిరానికి రావడం మానేస్తారు. నేనెందుకు ఆ మందిరానికి వెళ్ళాలి, నాకు ఎటువంటి ఆధిక్యత ఉంది, నాకు ఎటువంటి ఘనత ఉంది, నాకెవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు కదా, నాకు ఎన్ని తలాంతులు ఉన్నా, నాకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా, నన్ను పక్కన కూర్చోబెడతారు కదా అని చెప్పి మనుషుల గుర్తింపు కోసం, పాస్టర్ల మెప్పుల కోసం చాలామంది వెళ్తారు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరూ మందిరానికి రావట్లేదండి. నేను అందరి గురించి చెప్పట్లేదు, కొద్దిమంది ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారి కొరకే నేను ఈరోజు ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. నేను రక్షించబడిన తొలిదినాల్లో నేను హాస్టల్లో ఉండేదాన్నండి. అయితే మా హాస్టల్లో కొన్ని రోజులు నాతో కలిసి మా ఫ్రెండ్స్ మందిరానికి నన్ను నడిపించారు. అయితే కొద్ది నెలల తర్వాత వాళ్ళందరూ మందిరానికి రావడం మానేశారు. అయితే ఒకరోజు ఆదివారం ఉదయం నేను మందిరానికి వెళ్ళాలని రెడీ అవుతున్నప్పుడు వాళ్ళని వెళ్ళి నేను, మీరు ఎందుకు రావట్లేదు, మీరు ఎందుకు రెడీ అవ్వట్లేదు అంటే, ఈరోజు మేము రాము, మేము రెస్ట్ తీసుకుంటాము అని చెప్పినప్పుడు, వెంటనే అపవాది నా హృదయంలో అన్నాడు, నువ్వు కూడా రెస్ట్ తీసుకో, నువ్వు కూడా హాస్టల్లో హాయిగా పడుకో, మంచిగా ఎంజాయ్ చేయి, బయటికి వెళ్ళు, పార్క్ వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు, మందిరానికి ఏమి వెళ్తావులే అని అన్నాడు.
పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించారు, నువ్వు మందిరానికి వెళ్ళు, వాళ్ళు వచ్చినా రాకపోయినా, ఎవరు నీకు హెల్ప్ చేసినా చేయకపోయినా, ఎవరు నీకు మార్గాన్ని చూపించినా చూపించకపోయినా, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు మందిరానికి రా అని ప్రభు నన్ను ప్రేరేపించినప్పుడు ఎవరు వచ్చినా రాకపోయినా నేను ఒక్కదానే నడుచుకుంటూ వెళ్ళిపోయేదానండి. మా హాస్టల్ నుంచి మా మందిరానికి దగ్గర దగ్గర 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఆటోకి డబ్బులు ఎందుకు నేను వేస్ట్ చేయడమని ఆ ఆటో డబ్బులు తీసుకువెళ్ళి మందిరంలో నేను కానుక వేసేదాన్ని. నాకు ఒక 500 మాత్రమే పాకెట్ మనీ ఇచ్చేవారు. ఆ నెల మొత్తం ఆ 500 నేను యూజ్ చేసుకోవాలి. నా ఖర్చులు ఏమున్నా సరే దాంట్లోనే నేను ఖర్చు పెట్టుకోవాలి. అయితే ఆ 500లో ప్రతి వారము ఒక 50 రూపీస్ దేవుని కొరకు స్పెషల్గా తీసి ఆటో లెక్కకుండా బస్సు లెక్కకుండా నడుచుకుంటూ మందిరంలోకి వెళ్ళి కానుక వేసి వచ్చేదాన్ని. ఆ రోజు నాకు నేను కనపరిచిన ఆసక్తి, ఆ రోజు నేను ప్రభు పట్ల చూపించిన విశ్వాసము ఈరోజు ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చింది, సేవలో నిలబెట్టింది. ఈరోజు అనేకులకు వాక్యాన్ని ప్రకటించగలిగిన స్థాయిలో ప్రభు నన్ను నిలబెట్టున్నారంటే అప్పుడు నేను కనపరిచిన ఆసక్తే. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మీ ఆసక్తి ఎలాగుంది? దేవుడి పట్ల మీకున్న ఆసక్తి దేవుని యొద్దకు దగ్గర దగ్గరకు తీసుకువెళ్తుంది. దేవుని పట్ల మీకున్న ఆసక్తి ఆయన వాక్యం వినాలి, ఇతరులకు ప్రకటించాలనే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. దేవుని పట్ల మీకున్న ఆసక్తి నశించుచున్న ఆత్మల పట్ల భారాన్ని కలిగి ఉంటుంది. దేవుని పట్ల మీకున్న ఆసక్తి నా సొంత అవసరాలు కాదు, క్రీస్తు అవసరాలు నేను చూడాలి, క్రీస్తుకి ఏది ఇష్టమో అది చెయ్యాలనే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. దేవుని పట్ల మీకున్న ఆసక్తి అవసరాల్లో ఉన్న సేవకులకు సహాయపడేలాగా చేస్తుంది, అవసరాల్లో ఉన్న నిరుపేదలకు సహాయపడే విధంగా చేస్తుంది. దేవుని పట్ల మీకున్న ఆసక్తి మీతో పాటు ఇంకా అనేక మందిని మందిరానికి నడిపించే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఏది రమ్యమైనదో, ఏది ఘనమైనదో, ఏది విలువైనదో వాటి ఎందు మీ మనస్సును ఉంచండి. కానీ మీ యొక్క సమయాన్ని వృధాపరిచేవి, మీ భక్తి జీవితాన్ని పాడు చేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని చెరిపివేసే వాటి విషయంలో ఎందు మీరు మీ దృష్టిని నిలపద్దు. దేవుడు మిమ్మల్ని ఎలా నడిపిస్తున్నాడో ఆ విధంగా మీరు దేవుని వైపు చూస్తూ మీరు నడవండి. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు అని వాక్యం రాయబడింది. ఈరోజు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడవంగానే దేవుని పట్ల ఆసక్తి తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ ఉండట్లేదు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఆసక్తి విషయంలో మాందులుగా కాక దేవుని యందు పట్టుదల కలిగి నడవండి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని కాపాడుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు తేటగా బయలుపరుస్తున్నారు. కాబట్టి ఈ వాక్యం మీ జీవితంలో ఫలించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రభువా, మరి ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆసక్తి విషయంలో మాందులుగా ఉండద్దు, విశ్వాసంలో మీరు కొనసాగండి, మీరు కలిగి ఉన్నదానిని గట్టిగా పట్టుకోనండి, నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదానిని మీరు గట్టిగా పట్టుకోనండి. నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు, నువ్వు మారు మనస్సు పొంది నువ్వు నా వైపు తిరిగిన ఎడల నీవు నా రాజ్యంలో ఒక దీపస్తంభమై ఉంటావు అని నువ్వు తెలియజేస్తుండగా తండ్రి దేవా, మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఎవరైతే ఇంకా బ్యాక్స్ లెడర్స్ అయి ఉన్నారో, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని భక్తిలో జారిపోయి ఉన్నారో, అట్టి వారందరినీ నజరడనే యేసు నామంలో తిరిగి మరలా నీ వైపును త్రిప్పుచున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మను వారిపైన కుమ్మరిస్తున్నాం ప్రభు. జీవ జలపు మాటలు వాళ్ళ హృదయంలో ఉబికే విధంగా తండ్రి వారిని ఈ సమయంలో తండ్రి ఆశీర్వదించుచున్నాము నజరడని యేసు నామంలో. వారిపైన నీ శుద్ధ జలమును కుమ్మరిస్తున్నాం తండ్రి, నీ శుద్ధ జలమును కుమ్మరించుచున్నాం ప్రభు. నూతన హృదయమును, నూతన ఆత్మను ఈ సమయంలో వారిపైన అనుగ్రహింపచేస్తున్నాం తండ్రి నజరడనే యేసు నామంలో. భక్తిహీనత నుంచి వారిని విడిపించండి, దూరపరచండి, నీ సన్నిధితో నీ ఆత్మతో తిరిగి మరలా వారిని నింపి నీ సాక్షులుగా వారున్న ప్రతి స్థలంలో ఉండులాగున ఒక ఘనమైన పాత్రలుగా వారిని వాడుకోమని ప్రార్థన నజరడన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం. విన్న వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే అది మాకు తెలియచేయండి, అలాగే మీ బంధువులకు మీ స్నేహితులకు కూడా దీనిని పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఇక్కడ జరుగుతున్న పరిచర్యను గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో దయచేసి మా కోసం ప్రార్థించండి. మీ ప్రార్థనలు మాకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటాయి, అవి మాకు బలాన్ని చేకూరుస్తాయి. కాబట్టి తప్పకుండా మా కుటుంబం కోసం, ఇక్కడ జరుగుతున్న పరిచర్య కోసం మీరు ప్రార్థించడం మర్చిపోవద్దు. మేము ఇంకా వాక్చాతుర్యంతో అధికారంతో ఇక్కడున్న ప్రజలకు వాక్యం ప్రకటించులాగున దేవుడు మమ్మల్ని పరిశుద్ధాత్మతో బలంగా వాడుకోవాలని దయచేసి మీ ప్రార్థనలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా
ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే, ఈ పరిచర్యకు సహకరించమని ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే, తప్పకుండా ఈ యొక్క దీన పరిచర్యలో మీరు కూడా ఆర్థికంగా సహకరించమని ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుచున్నాను. దేవుని ప్రేమ, ఆయన కాపుదల మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.